జర్నలిస్ట్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి యువతకు స్వామి వివేకానంద ఆదర్శప్రాయుడని పేర్కొన్న శాసనసభ స్పీకర్ పోచారం. పల్లె ప్రగతి గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు చోటు చేసుకోవని పేర్కొన్న టోల్ ప్లాజా అధికారులు. పల్లెల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం వెల్లడి. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన మా ఊరి మహారాజులను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు. తెలంగాణ ప్రభుత్వం పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా మార్చేందుకు ప్రతిష్టాత్మకంగా రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు. ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాలలో కొనసాగిన పల్లె ప్రగతి ప్రత్యేక గ్రామ సభలలో ఎంపీపీ పాల్గొన్నారు. ఈ మేరకు మండలంలోని ఎడపల్లి, జైతాపూర్, ఎంఎస్సి ఫారం గ్రామాలను ఎంపీపీ సందర్శించి గ్రామాలలో జరిగిన పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. జైతాపూర్, ఎడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులకు చెత్త బుట్టలను పంపిణీ చేయగా ఎంఎస్సి ఫారం గ్రామంలో జడ్పీ వైస్ చైర్మన్ రజితతో కలిసి గ్రామస్తులకు చెత్త బుట్టలను అందజేసి ఆరోగ్య లక్ష్మి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులను అన్ని గ్రామాలలో గ్రామ సర్పంచులు, గ్రామస్థాయి అధికారులతో సమీక్షించి ఏవైనా పనులు మిగిలి ఉంటే త్వరితగతిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. పల్లె ప్రగతిలో సహకరించిన అధికారులకు, ఆయా గ్రామాల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాలను నిరంతరంగా పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ ప్రజలు సహకరించాలని ఎంపీపీ విజ్ఞప్తి చేశారు. అనంతరం జైతాపూర్ గ్రామంలో ఎంపీపీ స్థానిక సర్పంచ్ లక్ష్మీ రాంగోపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు విజయ్ కుమార్, ఆకుల మాధవి, పామిరెడ్డి లక్ష్మీ రాంగోపాల్, బోధన్ ఏఎంసీ చైర్మన్ అర్చన సూర్యకాంత్, ఎంపీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతిలో భాగంగా రెండో విడత ప్రోగ్రాము ఏదైతే ఉందో మా మండలంలో అన్ని గ్రామాలలో కూడా పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అన్ని గ్రామాల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జైతాపూర్ గ్రామం కూడా పూర్తిగా క్లీన్ చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అన్ని స్కూల్ బిల్డింగ్స్, అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్లలో కూడా సాఫ్ చేసుకోవడం జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ 10 రోజుల పాటు అన్ని ప్రోగ్రామ్స్ సక్రమంగా పెట్టుకోవడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో డొనేషన్ కూడా కలెక్షన్ చేయడం జరిగింది. ఇదే విధంగా మరి ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఏదైతే గవర్నమెంట్ అన్ని గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని చేపట్టినాయో దాంట్లో ప్రతి ఒక్క అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు అందరు కలిసి సహకరించారు. అది ప్రతి గ్రామస్తులు కూడా సహకరించారు. అందరు కలిసి ఇతనే ఈరోజు ఈ పల్లె ప్రగతి రెండో భాగం జిల్లాలోనే ఒక అద్భుతంగా తయారైందని, మండలంలో ఒక ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా పల్లె ప్రగతి కార్యక్రమం కాకుండా రూరల్ పథకంలో 30 కోట్ల రూపాయలతోటి ఈ అద్భుతంగా ఎంతో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా టెంపరీ వైకుంఠ ధామాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డంపింగ్ యార్డ్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కొన్ని గ్రామాలలో 4 గ్రామాలలో ట్రాక్టర్లు తీసుకోవడం. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని నవీపేట్ మండలం సర్పంచులు పేర్కొన్నారు. పల్లె ప్రగతిని బాధ్యతగా ప్రతి ఒక్కరూ నిర్వహించాలని సూచించారు. నవీపేట్ మండలంలో గల నిజాంపూర్ తుంగిని గ్రామ పంచాయతీలలో స్థానిక సర్పంచ్లు విజయ రమేష్, విజయ రవీందర్ రావుల ఆధ్వర్యంలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠ ధామాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ పల్లె విడత
పల్లె ప్రగతిలో భాగంగా పచ్చదనం పరిశుభ్రతగా గ్రామాలను ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు నిర్మించాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు నిజాంపూర్ తుంగిని గ్రామాల్లో భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీటీసీ సవితా బుచ్చన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణమోహన్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షుడు నరసింహరావు, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంఆర్ఏ శ్రావణ్, ఉప సర్పంచ్ పెద్దన్న, ఆయా గ్రామాల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రగతిలో భాగంగా శ్మశాన వాటిక భూమి పూజ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జెడ్పీటీసీ మరియు ఎంపీపీ గారు, స్థానిక సర్పంచు మరియు ఉప సర్పంచు మరి అందరూ పాల్గొని మరి ఎండిఓ గారు, స్పెషల్ ఆఫీసర్ సంజయ్ గారు అందరూ పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయం చేయడం జరిగింది. మరి ఇట్టి కార్యక్రమం కేసీఆర్ గారు బతికుండ వాళ్ళకే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినారు బతికున్న వాళ్లకు. అంతేకాకుండా చనిపోయిన తర్వాత కూడా మనము ఒక పవిత్ర స్థలంకు పోవాలని ఉద్దేశంతో ఈ శ్మశాన వాటికలను మరి మంజూరు చేయడం జరిగింది. మొన్న తక్కువ బడ్జెట్ ఉంటే దీన్ని పిఆర్ డిపార్ట్మెంట్కి అప్పయెప్పి ఇట్టి శ్మశాన వాటికలను 12,60,000గా మంజూరు చేసి మరి ఇట్టి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి మా గ్రామం తరపున, మా తుంగిని గ్రామం తరపున అద్వైత సారాన్ని అత్యంత సరళంగా అందించిన గొప్ప శక్తి యువకేరటం స్వామి వివేకానంద అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి సందర్భముగా వివేకానంద సేవా సమితి నందిపేట్ ఆధ్వర్యంలో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భముగా వివేకానంద సమితి సభ్యులు మాచర్ల సాగర్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద మన భారతదేశంలో జన్మించడము గర్వపడాల్సిన విషయము అని, మన భారతదేశం యొక్క ముఖ్య బలం యువత అని పేర్కొన్నారు. నేటి యువత స్వామి వివేకానందుడిని ఆదర్శముగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలని సూచించారు. వివేకానంద స్వామి జీవితము కుల మతాలకు అతీతముగా ఉంటుందని, ప్రతి ఒక యువకుడు వివేకానందుడి జీవిత చరిత్రను చదివి యువత ఎలా సన్మార్గంలో నడవాలో తెలుసుకోవాలని యువతకు సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో నందిపేట స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మాచర్ల సాగర్, కొత్తూరు భాస్కర్, ఉప సర్పంచ్ చందర్, నాగసురేష్, వార్డు సభ్యులు సాయిలు, నాగసురేష్, ఏబీవీపీ సభ్యులు కోహినూర్ అనిల్, సాయి తేజ, అక్షయ్ మరియు యువకులు పాల్గొన్నారు. ఈరోజు నందిపేట మండల కేంద్రంలో నందిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో యావత్ నందిపేట మండల యువత పాల్గొనడం జరిగింది. గత కొంతకాలం క్రింద స్వామి వివేకానంద సమితి అనే బ్యానర్ పైన కులాలకు మతాలకు అన్నిటికీ అతీతంగా మొత్తం యావత్ నందిపేట మండల కేంద్రంలోని యువతంతా కలిసి స్వామి వివేకానంద సేవా సమితిగా ఏర్పడి ఇక్కడ మేము విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం విగ్రహం ఏర్పాటే కాదు, స్వామి వివేకానంద యొక్క సిద్ధాంతాలని యావత్ నందిపేట మండల యువతలోకి మీరు చొప్పించాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం వివేకానంద సేవా సమితి బ్యానర్ పైన ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా వివేకానంద యొక్క సాహిత్యాన్ని ప్రజలకి అందజేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము వివేకానంద సేవా సమితి తరఫున ఒకటే పిలిపిస్తున్నాం, యావత్ యువత మొత్తం ప్రతి యువకుడు, ప్రతి భారతీయుడు కూడా వివేకానంద జీవితాలను ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భగవద్గీత, ఖురాన్, బైబిల్ మతాలకు ఏ విధంగా ముఖ్యమో ప్రతి మతానికి కూడా వివేకానంద యొక్క జీవిత చరిత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ వివేకానంద యొక్క జీవిత చరిత్ర చదివితే ఒక యువకుడు ఏ విధంగా ఉండాలా, ఒక దేశం పట్ల యువకుడి యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలా, మనం జన్మించినటువంటి జన్మనిచ్చినటువంటి ఈ భూమి యొక్క రుణం ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క సూక్తులు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకంటే వివేకానంద ప్రపంచంలోనే అన్ని యూనివర్సిటీలలో అందరు ప్రొఫెసర్లు చెప్తారు. స్వామి వివేకానంద లాంటి వ్యక్తి భారతదేశంలో జన్మించడం ఎంతో గొప్ప విషయమని, కాబట్టి భారతీయులమైన మనం కూడా ఈ విషయం గుర్తించుకొని మనము వివేకానందుడి యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలనే అవసరం ఎంతనే ఉంది. వివేకానంద కొన్ని విషయాలు చెప్తాడు. నేటి యువత సన్మార్గంలో నడిచేందుకు స్వామి వివేకానంద స్ఫూర్తిగా నిలిచారని పలువురు వక్తలు కొనియాడారు. యువత వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదివి దేశఖ్యాతిని ప్రపంచానికి చాటాలని సూచించారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పహాడ్ చౌరస్త వద్ద హిందువాహిని ఆధ్వర్యంలో వివేకానంద 157వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు హిందువాహిని కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశ ఖ్యాతిని అన్ని దేశాలకు విస్తరించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని పలువురు వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా సైతం జరుపుకుంటున్న నేపథ్యంలో నేటి యువత వివేకానందుని స్ఫూర్తితో ముందుకు సాగాలని పలువురు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా పోచారం గ్రామంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజామాబాద్ యువజన సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి నీరెడి రవికుమార్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతి అంటే ప్రతి భారతీయుడి గుండెను సగర్వంగా ఉప్పొంగించే రోజు అని పేర్కొన్నారు. నేటి యువత చెడు వ్యసనాలకు తేలికగా ఆకర్షితులు అవుతున్నారని, చెడు వ్యసనాలను వీడి స్వామి వివేకానందుని ఆశయ సాధనలో ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లిలో ఎంపీపీ శ్రీనివాస్, ఎస్ఐ ఎల్లాగౌడ్, హిందువాహిని కార్యకర్తలు మల్లెపూల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాసులు పాల్గొనగా, పోచారంలో చైతన్య యువజన సభ్యులు ఇస్తారి, విజయ్, చందర్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రత, యువత భవిష్యత్తు కోసం స్వామి వివేకానంద కృషి చేశారని ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన సూచించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. నందిపేట్ మండలం షాపూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని పచ్చదనం పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేసిన ఐలాపూర్ జూనియర్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి షాపూర్ గ్రామ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందిపేట్ ఎస్ఐ రాఘవేందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వామి వివేకానంద దేశ సమగ్రత, యువత భవిష్యత్తు కోసము ఎంతో కృషి చేశారని తెలిపారు. నేటి యువత వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగూర్ల సౌజన్య మురళి, ఉప సర్పంచ్ మహేష్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోపీనాథ్, ఐలాపూర్ ప్రిన్సిపాల్ నారాయణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. డిచ్పల్లి మండలంలోని ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. గ్రామ సచివాలయం ముందు బాజిరెడ్డి గోవర్ధన్ శాసనసభ్యులు మొక్కలు నాటారు. గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు, మహిళలకు చెత్తబుట్టలు పంపిణీ చేశారు. అనంతరం రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా మొదటి విడతలో పల్లె ప్రగతిలో పచ్చదనం పరిశుభ్రత పాటించి హరితహారంలో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు. అదే స్ఫూర్తితో 2వ విడత పల్లె ప్రగతి దిగ్విజయంగా పూర్తి చేయాలని సూచించారు. పరిశుభ్రత పాటించి నాటిన మొక్కలు సంరక్షించడానికి గ్రామస్తులందరూ కృషి చేయాలని కోరారు. మార్చి నెల వరకు డిచ్పల్లి గ్రామంలో అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి అందజేయడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గ్రామాలలో వైకుంఠ ధామాల ఏర్పాటు, సంపూర్ణ పారిశుద్ధ్యం, మరుగుదొడ్డిల నిర్మాణాలు, పచ్చదనం పరిశుభ్రత పాటించి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రజలు, దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించి పాఠశాలల అభివృద్ధికి, వసతులకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మంచిప్ప మాసాని D21 ప్యాకేజీని నిజామాబాద్ 2643 కోట్ల రూపాయలతో పైపు లైన్ ద్వారా చెరువు నింపి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని గ్రామంలో చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడుగా అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ గద్దె భూమన్న, టీఆర్ఎస్ డిచ్పల్లి మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ,
జెడ్పీటీసీ దాసరి ఇందిర, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడిగా స్వయంగా ప్రతి విషయంలో పాల్గొని మా దిగ్విజయం చేయడం అనేది 10 రోజుల కార్యక్రమం. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఒకటే అనుకోవాలా, ప్రగతి పథం ఉంటేనే గ్రామాలు శుభ్రం చేసుకోవాలా, లేకపోతే ఇంట్లో కూర్చోడం కాదు. ఇది కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి కంటిన్యూగా ఏవైతే మనం 10 రోజులు చేసినామో ఆ 10 రోజుల కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకోవాలా. అప్పుడే గ్రామాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, ఇలాంటి రోగాలు రుష్టిలో వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలనే ధ్యేయంతోనే గారు ముఖ్యమంత్రి గారు ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపును 100% సక్సెస్ చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. బస్టాండ్ ప్రాంతం అంతా విద్యార్థులతో రద్దీగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో విద్యార్థులతో బస్టాండ్ ప్రాంతం అంతా కిటకిటలాడింది. విద్యార్థులు సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు పండుగ కోసం ఇంటికి పయనమయ్యారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు తమ తమ ఊర్లోకి వెళ్లడానికి పరుగులు తీస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆర్టీసీ డిఎంబిఎస్ ఆనంద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణికుల కొరకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తమ తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. ముందుగా లోకల్ టీవీ ఛానల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే సంక్రాంతి సందర్భంగా కాలేజీలు, స్కూళ్ళకి సెలవులు ఇవ్వడం జరిగింది. ఆ సెలవుల్లో వారి వారి స్వగ్రామాలకు వెళ్ళడానికి మేము ఉన్నటువంటి బస్ ట్రిప్ల కథనంగా స్పెషల్గా టిప్స్ వేయడం జరిగింది. అందరినీ కూడా వారి వారి గ్రామాలకు ఈపాటికే పంపించడం జరిగింది. ఇంకా అవసరమైన మేరకు ఇంకా టిప్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇంతేకాకుండా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు లేదా కుటుంబాలకి వారిని పంపడానికి స్పెషల్ బస్సులు వేయడం జరిగింది. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, అమలాపురం లాంటి ప్రాంతాలకి ఈ ఎవరైతే వెళ్తూ ఉన్నారో ఇక్కడ నుంచి వారందరికీ కానీ ఒక 28 బస్సుల్ని వేయడం జరిగింది. ఈ 28 బస్సులు మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ ట్రాఫిక్. అనంతరం స్వగ్రామానికి వెళ్లే విద్యార్థులు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా సెలవులు రావడంతో గాలిపటాలు ఎగురవేస్తూ కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకుంటామని విద్యార్థులు తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించినప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయని ఇందల్వాయి టోల్ ప్లాజా మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు. ప్రమాదాలు నివారించడానికి ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. ఇందల్వాయి టోల్ ప్లాజా 44వ జాతీయ రహదారి నెంబర్ వద్ద జాతీయ రహదారి రోడ్డు భద్రతా వారోత్సవాలను టోల్ ప్లాజా అధికారులు అవగాహన ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డిచ్పల్లి సిఐ వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టోల్ ప్లాజా నుండి గన్నారం వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డు భద్రత ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం, జాతీయ రహదారులు మరియు టోల్ ప్లాజా యాజమాన్యం సంయుక్తంగా వారం రోజుల పాటు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించి జాతీయ రహదారి వెంట ప్రమాదాలు జరగకుండా వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం, ట్రాఫిక్ రూల్స్ మరియు ఫాస్ట్ ట్రాక్ పై అవగాహన కల్పిస్తామని, కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకుంటామని ఇందల్వాయి టోల్ ప్లాజా ప్రాజెక్టు మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు. రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని వారు రైతులకు సూచించారు.
కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం మైలారం గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహరీ గోడ నిర్మాణం కోసం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలారం గ్రామంలో రైతుల అవసరాల కోసం రెవెన్యూ స్థలాన్ని గుర్తించి అందులో ప్రహరీ గోడ నిర్మించనున్నట్టు చెప్పారు. స్థలం చుట్టూ ప్రహరీ గోడతో పాటు గేటు నిర్మాణం కోసం మొదట 55 లక్షల రూపాయలను మంజూరు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పథకంతో పాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా 5,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని వివరించారు. కాళేశ్వరం నీటితో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని నింపడంతో పాటు ప్రతి ఏటా 2 పంటలకు నీటిని అందిస్తామని చెప్పారు. మల్లన్న సాగర్ ద్వారా 1,500 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. కాబట్టి 4 మండలాలకు 4 మార్కెట్ కమిటీలు అప్పుడు చేసుకున్నాం. సరే, ఇప్పుడు 4 మండలాలు ఎక్కువైనాయి. అయినప్పటికీ మార్కెట్ కమిటీల యొక్క సంఖ్య పెంచుకోలేకపోయినా మౌలిక సదుపాయాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ స్థలం చాలా బ్రహ్మాండంగా ఉంది. దీనికి మరి మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు కవిత గారికి, వారి పత్తినటువంటి శ్రీనివాస్ గారికి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా వారు ఆలోచన చెప్పారు. అది కూడా సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటా ఉన్నాం. ఇంకా మున్ముందు కూడా వివేకానంద స్వామి యువకులకు ఆదర్శమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నేటి యువత వివేకానంద సూచించిన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విదేశాలలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి యువకుడు నడిస్తే దేశం ఎంతో పురోగతి సాధిస్తుందని చెప్పారు. జ్ఞానం భక్తి ఉంటే ముక్తి వస్తుందని ఈ రెండూ ఉన్న వ్యక్తి వివేకానంద స్వామి అన్నారు. వివేకానందుడి జయంతి రోజున ఈ ప్రాంత యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. పల్లె ప్రగతి 2వ విడత పూర్తి కావస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. తమ ఇంటితో పాటు గ్రామంలోని పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటామని వివరించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిలో మొట్టమొదటిసారిగా బైరాపూర్ నుండి ప్రారంభమైందని గుర్తు చేశారు. మొదటిసారిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు ముందుకు వచ్చిన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీష్ ను పోచారం అభినందించారు. నియోజకవర్గంలో మొత్తం 6,000 ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపారు. కేవలం బాన్స్వాడ పట్టణంలో సుమారు 2,000 ఇళ్లు నిర్మిస్తున్నట్టు పోచారం వివరించారు. ఈ నిజాం సాగర్ నుంచి కొత్త భాగం తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా ప్రమాణం చేసబోతున్నాం. మళ్ళీ ఒక మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి ఇవాళ పేపర్లో కూడా చూశారు. నిన్న ఇవాళ మాజన ఘట్టంగా 4 చెక్ డ్యాములు మనం కట్టబోతున్నాం. భూగర్భ జలాలు పెంచుకోవడానికి, మాంజిరా నదిలో ఎప్పుడు నీళ్ళు ఆగటానికి, గోదావరి ఒడ్డుకు దానికి దీనికి నీళ్ళు ఎప్పటికీ మాంజిరా నీళ్ళు ఆగే విధంగా బాన్స్వాడ దగ్గర పల్లె ప్రగతి కార్యక్రమానికి సహకరించిన మా ఊరి మహారాజులను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని వారు సూచించారు. నవీపేట్ మండలం నారాయణపూర్ చిన్నపల్లి గ్రామాల్లో 2వ విడత పల్లె ప్రగతిపై గ్రామ సభలు నిర్వహించి మా ఊరి మహారాజులకు ఘనంగా సన్మానాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 12 రోజుల 2వ విడత పల్లె ప్రగతిలో భాగంగా 11 రోజులలో గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతికి సంబంధించి గ్రామ సభల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్టు స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మా ఊరి మహారాజుతో పాటు
దాతలకు సన్మానం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. నాడాపూర్ జన్నపల్లి గ్రామాల్లో స్థానిక సర్పంచులు గొంటి లతారాజు, సవితా సంజీవరావుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి నాడాపూర్ పంచాయతీకి 1,00,116 రూపాయలను అందజేసిన స్థానికుడు మండల తెరాస పార్టీ మండల అధ్యక్షుడు నరసింహరావును ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మావూరి మహారాజుగా సన్మానించారు. అదేవిధంగా జన్నపల్లి గ్రామ సభలో మావూరి మహారాజులుగా దాతలు మంచాల జ్ఞానేందర్ గుప్తా ట్రాక్టర్ దాత, పత్తిపాటి సుబ్బారావు ట్యాంకర్ దాత, ప్రముఖ వైద్యులు గోపీకృష్ణ ట్రాక్టర్ యొక్క ట్రాలీ దాతలను స్థానికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ రాణి లక్ష్మణరావు, ఉప సర్పంచ్ రాజు, మండల ప్రత్యేక అధికారి సంజయ్ కలే, ఎంపీడీఓ సజీద్ అలీలు పాల్గొన్నారు. మంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే శకిలనార్ ఆధ్వర్యంలో మా అక్క సహకారంతో ఇంకా గ్రామాన్ని నా మండలిని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పేసి మరి ఇంకా కార్యక్రమములు నా అంతు పాత్రగా మరి రాబోయే కాలంలో మరి 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలా. అదేవిధంగా మా ఎమ్మెల్యే శకిలన్న గారు కూడా మరి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కూడా వారే ఉండాలా. ప్రజలకు అందరికీ సేవలు అందిస్తూ మేము కూడా మరి ఈ ప్రజల్ని మమేకమైపుతూ మా అంతు మా పాత్ర ఏదై ఉన్నప్పటికీ కూడా మా పార్టీ అధిష్టానం ఏది చెప్పినప్పుడు కూడా మా గ్రామ ప్రజలు మా మండల ప్రజలు ఏది మరి సహకరించినప్పటికి కూడా అందరికి కూడా వారికి అందరికి కూడా మరి ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మా మండల ఏ కార్యక్రమం చేపట్టినా మా నవపేట మండలం ఏ కార్యక్రమం చేపట్టినా అదేవిధంగా మా ప్రజలు ఏదైతే నాకు మరి ఇంత పెద్ద పదవి మండల అధ్యక్షుడి దాదాపుగా 2001 నుంచి కూడా ఇప్పటివరకు అధ్యక్షుడిగా మండల ప్రజలు మరి నాకే ఇవ్వడము మరి నాకు గొప్పగా భావిస్తా ఉన్నాను. ఇప్పుడు కొన్ని ప్రకటనలు చూద్దాం. ఎల్విఆర్ షాపింగ్ మాల్ సరికొత్త డిజైన్లతో మనసు దోచే ఫెస్టివ్ కలెక్షన్స్ విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. ఎల్విఆర్ షాపింగ్ మాల్ విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. నిశ్చయండి ఎల్విఆర్ షాపింగ్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. హిందూ సంస్కృతి సాంప్రదాయ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాలిపటాలను ఎగురవేయడానికి పిల్లలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఇక పండుగ 2 రోజుల గడువు ఉండడంతో గాలిపటాల దుకాణాలు సందడిగా మారాయి. జిల్లాలో సంక్రాంతి పండుగ సమీపించడంతో గాలిపటాలకు మార్కెట్లో భలే గిరాకీ పెరిగింది. ఇక పిల్లలకు పండుగ సెలవు దినాలు రావడంతో కళ్ళన్నీ గాలిపటాల వైపే ఉంటూ వివిధ రకాల గాలిపటాలను కొనుగోలు చేయడానికి పరుగులు తీస్తున్నారు. అలాగే గాలిపటాల వ్యాపారస్తులు ప్రతి ఏటా కొత్త కొత్త రకాలతో గాలిపటాలను తయారు చేస్తూ కన్నుల విందు గొల్పేలా అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థులు, చిన్నపిల్లలు గాలిపటాలను తమ ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ ఆనందాల మధ్య పతంగులను ఆకాశంలో ఎగురవేయడానికి ఎంతో ఆసక్తి చూపుతూ పోటీతత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వారిలోని ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు, కానీ మధ్యతరగతికి చెందిన కుటుంబాల వారు మాత్రము పిల్లల సంతోషాలను కాదనలేక ఎంత ధర అయినా భరిస్తూ తమ తమ పిల్లల ఆనందోత్సాహాలకు డబ్బులను వెలకట్టలేరని, ఇకపోతే వ్యాపారస్తులు రకరకాల గాలిపటాలను అందంగా అలంకరిస్తూ పిల్లల మదిలో ఉండేలా రూపొందిస్తూ వ్యాపార సముదాయాల్లో ప్రదర్శిస్తున్నారు. అలాగే గాలిపటాలకు తగ్గట్టుగా చెరకలు, మాంజలు కూడా అంతే రీతిలో కొనుగోలు చేస్తున్నారు. పిల్లల మనస్సులకు అత్తుకునేలా ఉండేలా వారి వారి తల్లిదండ్రులు ప్రత్యేకంగా దగ్గరుండి గాలిపటాలను కొనుగోలు చేస్తూ పిల్లల్లోని ఆనందాలను చూస్తూ మురిసిపోతున్నారు.
కానీ గత ఏడాది కంటే ఈ ఏడాది గాలిపటాల ధరలు అధికంగా పెరగడంపై మరికొందరు నిరుత్సాహంతో ఉన్నదానితో సరిపెట్టుకుంటున్నారు. एन के कई हाउस निजामाबाद से बात कर रहा हूँ. आनंद मोटर मेरी दुकान है. एन के कई हाउस मेरा नाम अश्वास है. यहाँ संक्रांति का बहुत विदेश स्टार्ट हो गया है. गांव के हमारे सिटी के भी बच्चे बड़े और छोटे बच्चों को भी लेकर आ रहे हैं. बहुत से लोग आ रहे हैं, पतंग लेके आ रहे हैं. मेरे पास बहुत से किस्म के पतंग है. कार्टून के अंदर है, फैंसी पतंग है, कपड़ों में भी पतंग है और छोटे मोटे तागे मांगे सब बहुत रिजनेबल रेट में है. तागा लिए तो पाँच रुपये, 10 रुपये, 15 रुपये का तागा है. मांझा 10 रुपये, 20 रुपये का भी मांझा है. लोकल मांझा है और खाकी का मांझा मिलता है हमारे पास. और क्लाथ में भी पतंग है, फैंसी पतंग है. जो कपड़ों के अंदर आती फैंसी पतंग दिल्ली से आती, अहमदाबाद से आती, गुजरात से आती, बड़ौदा से आती, कानपुर से भी आती. बहुत से किस्म की पतंगें भी हैं और बहुत चीप रेटों में है. पतंग 40 रुपये, 50 रुपये डजन के हिसाब में भी है, 24 रुपये डजन की भी. मरोसारी हेडलाइंस. నేటి యువతకు స్వామి వివేకానంద ఆదర్శ ప్రాయుడని పేర్కొన్న శాసనసభ స్పీకర్ పోచారం. పల్లె ప్రగతి గ్రామస్తుల సహకారంతోనే సాధ్యమని రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు చోటు చేసుకోవని పేర్కొన్న టోల్ ప్లాజా అధికారులు. పల్లెల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం వెల్లడి. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిన మా ఊరి మహారాజులను ఘనంగా సన్మానించిన గ్రామస్తులు.